Suklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Chayet Sarvavignopasantaye Apadam Apahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namamyaham Buddhirbalam Yasodhairyam Nirbhayatvam Arogata Ajajyam Vakpatutvancha Hanumatsmaranad Bhavet Yogi Prekshakulukku Swagatam Manam Sri Anjaneyam Karyakraman Lo Unnam Sita Anveshanalo బయలుదేరినటువంటి వానరులు సంపాతి వలన సీత లంకలో ఉన్నది అని చెప్పి గ్రహించారు. లంకకు వెళ్ళటం కోసమని అందరూ కూడా సముద్ర తీరానికి చేరారు. సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరారు. ఎవరు ఎంత దూరం వెళ్ళగలుగుతారు అనే ప్రశ్న వచ్చింది. ఎవరికి వాళ్ళు మేము ఇంత దూరం పోతాను, మేము ఇంత దూరం దూకగలను, నేను ఇంత దూరం దూకగలను అని చెప్పి చెప్పుకున్నారు. కానీ వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నూర్యోజనాలు దూకగలిగినటువంటి వాళ్ళు లేరు. అంగదుడైతే నేను నూర్యోజనాలు దూకగలను కానీ తిరిగి రాగలనో లేను అన్నాడు. దానికి కారణము అక్షుడు లంకలో కనుక ఉండేట్లయితే అంగదుడు తిరిగి రాలేడు, పులస్తుని యొక్క శాపం ఉన్నది. మరైతే ఇంకా ఎవరూ ఈ కార్యాన్ని సాధించలేరా, ఇక ప్రాయోపవేశం చేసి చచ్చిపోవటమేనా మన గతి అని చెప్పి అంగదుడంటే, అప్పుడు జాంబవంతుడు అంగదుని ప్రార్థన మీదట నేను మార్గం చెబుతాను అని చెప్పి అల్లంత దూరంలో కూర్చుని ఉన్నటువంటి ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఆంజనేయ, నువ్వు ఇలా ఉపేక్షిస్తే ఎలాగూ, ఇలా ఊరుకుంటే ఎలాగూ, నీ వల్ల ఈ కార్యం సానుకూలం కావాలి. నువ్వు అసాధారణమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి అని చెప్పి ఆయన పుట్టుక వెనకాల ఉన్నటువంటి విశేషాలు చెప్పాడు. నీ తల్లి అంజన పుంజక స్థల అనేటటువంటి అప్సరస శాపం వల్ల పుట్టినది. ఆమె కేసరినే ఆయన్ని వివాహం చేసుకున్నది. ఆ అపురూప లావణ్యవతి ఒకమాట పర్వతం మీద విహరించేటటువంటి సమయంలో వాయుదేవుడు చూసి మోహించి కౌగిలించి నీ పాతివృత్యానికి ఏమీ భంగం జరగదు, కేవలం మనఃపూర్వకంగా మాత్రమే నిన్ను నేను పొందుతున్నాను, అందువల్ల నీకు ఒక మహానుభావుడు, మహాబలవంతుడు, మహావేగవంతుడు అటువంటి వ్యక్తి పుడతాడు అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా, ఓ ఆంజనేయ, నువ్వు కేసరికి క్షేత్రజుడివి, వాయుదేవునకు ఔరసపుత్రుడివి. ఆ సందర్భంలోనే వాయుదేవుడు చెప్పాడు, అతడు మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సహా సమహ అని చెప్పి చెప్పాడు. ఎంత దూరమైనా దూకటంలో కానీ, ఎంత ఎత్తుకైనా ఎగరటంలో కానీ, ఓ అంజనా, నీకు పుట్టేటటువంటి వాడు నాతో సమానుడు. వాయుదేవుడు ఎంత దూరమైనా పోగలడు, ఎంతైనా ఎగురగలడు, వాయువుకి అసాధ్యమేమున్నది, అలాంటి స్థితి కలిగిన వాడు పుడతాడు అని కూడా చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విషయం గ్రహించవలసింది ఏమిటంటే, హనుమజ్జనన వృత్తాంతము ఇది కాస్త ప్రత్యేకమైనటువంటిదిగా కనపడుతుంది. వాల్మీకి మహర్షి ఈ సందర్భంలో చెప్పినటువంటి జనన వృత్తాంతం ఇది కల్పాంతర భేదంతో జరిగి ఉండొచ్చు, కానీ యథార్థంగా అంజన తపస్సు చేసుకుంటూ ఉంటే వాయుదేవుడు తనలో ఉన్నటువంటి సకల దేవతల తేజపుంజాన్ని రోజు ఒక ఫలరూపంలో ఆమెకి భక్షణకి సమర్పించేటటువంటి వాడు, ఒకమాట ఈ తేజపుంజాన్ని ఫలరూపంలో ఆమెకు సమర్పించడం వల్ల
ఆమెకి ఆంజనేయుడు కలగటం అనేటటువంటిది ఆకాశవాణి చెప్పటము, కేసరి అంజన ఇద్దరు వింటము, ఆనందించటము, అట్లా హనుమంతుడు పుట్టడం జరిగింది. కల్పాంతర భేదం వల్ల ఈ విధంగా పర్వతాన విహరిస్తూ ఉంటే వాయుదేవుడు అంజనని కౌగిలించుకోవటం వల్ల పుట్టినట్లుగా ఈ గాథ కనపడుతుంది. ఏదైనా మొత్తానికి వాయుదేవుని వరం వల్ల పుట్టినటువంటి వాడే కేసరికి అంజనికి పుట్టినటువంటి వాడే ఆంజనేయుడు. ఈ విషయాన్ని జాంబవంతుడు ఆంజనేయునికి తెలియజేస్తున్నాడు. నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత పరాక్రమం కలిగిన వాడివి, ఇంత వేగము, ఇంత ఎత్తు ఎగరగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడివి అని చెప్పి ఆంజనేయునకు వివరిస్తూ ఇంకా చెప్పాడు, ఓ ఆంజనేయ, నువ్వు పుట్టంగానే అనతి కాలంలోనే ఆకాశాన చూచి ఉదయిస్తున్నటువంటి సూర్యుణ్ణి ఫలము అని భ్రమించి అమాంతం సూర్యుని పట్టుకోవటానికి వెళ్ళావు. ఆ సందర్భంలో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే దానివల్ల నేలపడ్డావు, నీ చెక్కిరి, నీ హనువు కొంత దెబ్బతిన్నది, కాబట్టి నువ్వు హనుమంతుడు అయ్యావు అని చెప్పి కూడా జాంబవంతుడు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఆ సందర్భంలో నువ్వు మూర్ఛితుడు అయ్యావు ఇంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బకి. వాయుదేవునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చే లోకంలో తనని తాను ఉపసంహరించుకున్నాడు. అంటే ఇక లోకంలో గాలి ఉండదు, వాయుదేవుడు తనంతటి తాను ఉపసంహరించుకున్నాడు. గాలి లేకపోతే లోకం ఏమైపోతుంది? పంచప్రాణాలు ఉంటేనే మనిషిని నిలబడతాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు మన శరీరంలో ఉంటాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు మన శరీరంలో ఉంటాయి. హృది ప్రాణ, ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది. గుదే అపాన, పుష్ఠభాగంలో అపానవాయువు ఉంటుంది. సమానో నాభి సంస్థిత, బొడ్డు ప్రదేశంలో సమానవాయువు ఉంటుంది. ఉదానో కంఠదేశస్థు, ఉదాన ప్రదేశంలో కంఠ ప్రాంతంలో ఉదాన వాయువు ఉంటుంది. వ్యాన సర్వశరీరగ, శరీరం అంతా కూడా వ్యాపించి ఉండేది వ్యానవాయువు అని చెప్పి ఈ విధంగా అటువంటి ఐదు వాయువులని వాయుదేవుడు స్తంభిస్తే ఇంకా ప్రజలు ఎలా బతుకుతారు? ఏ ఒక్క వాయువు లేకపోయినా కూడా మనిషి జీవించడం చాలా కష్టం. ప్రాణవాయువు లేకపోతే ఇక చెప్పే పని లేదు. అపానవాయువు లేకపోయినా కూడా అతడికి మల విసర్జన చేసే అవకాశం, మూత్ర విసర్జన చేసే అవకాశము, అలా ఒత్తిడి వాయువు ద్వారా జరిగేది స్థితి పోతుంది. దానివల్ల క్రమంగా మరణమే. వ్యాన ఉదాన సమాన వాయువులు, ఏ ఒక్క వాయువు లేకపోయినా కూడా మనిషి బ్రతకడం కష్టం. అటువంటి ఐదు వాయువులు కలిగిన వాయుదేవుడే స్తంభించేటప్పటికి లోకాలని కూడా అట్టుడిగిపోయాయి. ఆ సందర్భంలో నీ తండ్రిని తృప్తిపరచడం కోసమని అందరూ కూడా వరాలు ప్రసాదించారు. బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల నీకు మరణం లేకుండా వరం ఇచ్చాడు? ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ ప్రాప్తి కలిగేటట్లు వరం ఇచ్చాడు. స్వచ్ఛంద మరణ ప్రాప్తి అంటే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణం వస్తుంది. అలా దేవతలందరూ కూడా నీకు అనేక వరాలు ఇవ్వటం వల్ల నువ్వు అసాధారణమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడివి. నువ్వే ఈ రామకార్యాన్ని పూర్తి చేయగలవు. నేను మొదటి నుంచి శక్తి గలవాడనే, త్రివిక్రమ అవతార సమయంలో 21 సార్లు మొత్తం ఈ భూమికి ప్రదక్షిణం చేశాను.
అట్లాగే క్షీరసాగర మధన సమయంలో ఎక్కడ ఏ ఔషధి కావలసి వస్తే ఆ ఔషధి కోసమని పరుగులెత్తి సమస్త పర్వతాలు సమస్త ప్రాంతాలు తిరిగి కావలసినటువంటి ఔషధులన్నీ తీసుకొచ్చి ఈ సముద్రమునందు ఉంచినటువంటి వాణ్ణి ఈరోజు వార్ధక్యం కారణంగా అటువంటి శక్తిని కోల్పోయి ఉన్నాను. అందువల్ల ఈ రామకార్యం పూర్తి చేయటానికి నువ్వే సమర్థుడివి అని చెప్పి జాంబవంతుడు హనుమంతుణ్ణి అనేక విధాల ప్రేరేపించాడు. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం అని చెప్పి ప్రబోధించాడు. ఉత్తిష్ట హరిశార్దూల, హరి అంటే వానరుడు కూడా అర్థం, విష్ణువు అనే కాదు వానరుడు కూడా అని అర్థం. కాబట్టి హరిశార్దూల వానరుల్లో శ్రేష్ఠుడా నువ్వు, లే లంఘయస్వ మహార్ణవం. ఈ మహార్ణవమును, అన్నం అంటే సముద్రం, ఈ మహాసముద్రాన్ని నువ్వు దాటవలసినది అని చెప్పి జాంబవంతుడు అలా ఆంజనేయ స్వామిని ప్రోత్సహించాడు. ఎందుకింతగా ప్రోత్సహించవలసి వచ్చింది అని అంటే దానికి కారణము ఆంజనేయుడికి తన శక్తి తనకి తెలియదు. వచ్చింది సీతాన్వేషణ కోసమునే వచ్చాడు. మరి సీతాన్వేషణ కోసం వచ్చినప్పుడు తన శక్తియుక్తుల్ని బట్టి తాను పని చెయ్యాలి కదా. అలా చేయటానికి సిద్ధంగా కాకుండా కూర్చున్నాడు అంటే అర్థమేమిటి? మామూలుగా అయ్యేటట్లయితే అతను సోమరి అని అనుకుంటారు, లేకపోతే అన్నటువంటి మాటని పాటించని వాడు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి మిన్నకుండటానికి ఒక కారణం ఉన్నది. ప్రత్యేకమైన కారణం ఏమిటంటే అది భృగు మహర్షుల యొక్క శాపం. ఆంజనేయుడికి చిన్నప్పుడే విపరీతమైనటువంటి శక్తియుక్తులు వచ్చాయి అందరూ వరాలు ఇవ్వటం వల్ల. దాంతో ఆయన విజృంభించి మున్యాశ్రమాలలో అల్లరి చేస్తూ మునులకి లోకంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా కూడా అల్లరి చేస్తూ లోకానికి కూడా ఆయన ఇబ్బందికరంగా తయారయ్యాడు. దాంతో భృగు శిష్యులు చెప్పించారు, ఏ బలాన్ని చూసి నువ్వు ఇలా విజృంభిస్తున్నావో ఆ బలం నీకు తెలియకుండా పోగాక అని చెప్పి. అందువల్ల హనుమంతుడు తన శక్తి తాను తెలుసుకోలేక ఉద్యుక్తుడు కాలా. అంతేగాని ఈ కార్యానికి దూరంగా ఉండాలి, కావాలని దూరంగా ఉండటం కాదు, నాకెందుకులే కష్టం అనవసరంగా అని చెప్పి ఊరుకోవటం కాదు. మనం చేస్తూ ఉంటాం ఆ పని. మనకి శక్తి ఉండి కూడా ఏదైనా ఒక సమయం వచ్చి ఈ సమయంలో మీ శక్తిని మీరు ప్రకటించండి అంటే వాళ్ళెంత ఇచ్చారో తర్వాత చూసి మనం అంతకంటే ఓ రూపాయి ఇస్తే ఎక్కువ ఇద్దామని చెప్పి అలా ఇతరులను దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచన చేస్తాం. అలా కాకుండా ఈయన శక్తియుక్తులు లోకానికి కంటకంగా అయ్యాయి కాబట్టి ఏ శక్తియుక్తుల్ని చూసుకుని నువ్వు ఇలా విజృంభిస్తున్నావో ఆ శక్తియుక్తులు నీకు తెలియకుండా పోగాక అని చెప్పి భృగు శిష్యులు శాపం పెట్టారు. అందువల్ల ఆయన శక్తియుక్తులు తెలియకుండా పోయాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి మునులు భృగు శిష్యులతో అన్నారు, ఇతని వల్ల చాలా మహత్కార్యాలు జరగవలసి ఉన్నాయి, ఇతను మహానుభావుడు, మీరు ఇట్లా శాపం పెట్టడం వల్ల లోకానికి చాలా అనర్థము అని చెప్పంటే అప్పుడు ఆ భృగు శిష్యులు చెప్పారు, ఇతని శక్తిని ఇతని తెలియజేసేటట్టుగా ప్రస్తుతించటం వల్ల కానీ లేకపోతే క్రోధం రప్పించినటువంటి శత్రువుల వల్ల కానీ ఈయన తన శక్తిని తెలుసుకోగలుగుతాడు అని. అలాంటి శాప పరిహారం ఉన్నది కాబట్టి జాంబవంతుడు ఆయన శక్తిని ఆయన తెలియజేసుకునేటట్లుగా చేస్తే అతడు విజృంభించి ఈ కార్యం చక్కబెట్టగలడు అనేటటువంటి ధైర్యంతో అభిప్రాయంతో ఇలా స్తుతించటం మొదలుపెట్టాడు. దీనివల్ల ప్రభావితుడై ఆంజనేయుడు తన యొక్క శక్తిని తాను తెలుసుకున్నాడు.
సంస్థూయమానో హనుమాన్ వ్యవర్థత మహాబల. అలా పొగడబడుతూనే పెరిగిపోయాడు, తన యొక్క శక్తిని తాను తెలుసుకున్నాడు. సమావిధ్యచ లాంగూలం అసాచ్య బలమే ఇవాన్. ఒక్క మాటగా తన లాంగూలాన్ని ఆనందంలో వానరులైనటువంటి వాళ్ళు తోకని కొట్టటము, తోకని ఎత్తటము ఇటువంటివి చేస్తూ ఉంటారు. అట్లాగే ఆంజనేయుడు చేశాడు, ఆనందంతో అలా విజృంభించాడు, అద్భుతమైనటువంటి రూపం పొందాడు. ఆయన ఆవలిస్తే కాలుతున్నటువంటి పెనములాగా ఆయన ముఖం ఉన్నది అని చెప్పి వర్ణింపబడింది. వృద్ధులకి అందరికీ కూడా తనకంటే పెద్దవాళ్ళైనటువంటి వానరుల్లో ఉన్నారు వాళ్ళు, జాంబవదాదులు, అటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు, వాళ్ళతో చెప్పాడు లోకంలో మహాబలశాలైనటువంటి వాడు వాయుదేవుడైతే నేను ఆ వాయుదేవుని యొక్క కుమారుణ్ణి, కాబట్టి నేను ఈ కార్యాన్ని తప్పక చక్కబెడతాను. ఇప్పుడున్నటువంటి నా శక్తితో మేరు పర్వతాన్ని 1000 పర్యాయాలు చుట్టిరాగలదును, భూమండలమంతా అవసరమైతే సముద్రంలో పారవేయగలను. నేను గరుత్మంతుడు వేగంగా తిరుగుతూ ఉంటే అతని కంటే వేగంగా ముందుకు పరిగెత్తి అతనికి ప్రదక్షిణం చేయగలను. అంతేకాదు సూర్యునితో పాటు బయలుదేరి, పూర్వాద్రి మీద ఉన్నటువంటి సూర్యునితో పాటు బయలుదేరి సూర్యుడు తిరిగి వచ్చేలాగా ఆయనకి ప్రదక్షిణం చేసి మళ్ళీ ఉన్న చోటుకి రాగలను అని అతని యొక్క శక్తియుక్తులని జాంబవంతుడు చెప్పాక ఆంజనేయుడు కూడా గొప్పగా విజృంభించి తన యొక్క శక్తియుక్తుల్ని చెప్పగలిగాడు. అనుయాశ్యంతి మా మధ్య పవమానం విహాయస భవిష్యతి మే పంథా స్వాతే పంథా ఇవాంబరే అన్నాడు ఆ సందర్భంలో హనుమంతుడు. ఓ వానరులారా, నా మార్గము స్వాతే పంథా ఇవాంబరే, ఆకాశంలో స్వాతి పంథ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పడుతుంది. ఆకాశం మీద పరిగెత్తేటటువంటి నన్ను సమస్తములైనటువంటివి కూడా అనుగమిస్తాయి. నా శక్తి అంతటిది, వాయుదేవునిలాగా నేను పరిగెత్తగలను. విశ్వనాథ వారు చెప్తారు, ద్విత్రి విలిప్తలన్ గగన వీధి చెరింతును, నేను స్వాతి నక్షత్రము పోలి నన్ను గని కంపమునందగ సర్వభూతములు అని అంటాడు. నన్ను చూచి సమస్త భూతములు కంపించిపోయేటట్లుగా నేను ఆకాశ మార్గంలో 2-3 లిప్తల కాలంలోనే విహరించగలను స్వాతి నక్షత్రంలాగా అని చెప్పి అంటాడు. స్వాతే పంథా ఇవాంబరే, స్వాతి నక్షత్రము ఆంజనేయ స్వామి యొక్క అధిష్టాన నక్షత్రం. ఆంజనేయ స్వామి పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టాడు, కానీ ఆయన యొక్క అధిష్టాన నక్షత్రం స్వాతి నక్షత్రం. వాయుదేవునకు స్వాతి నక్షత్రమే, భీమునకు స్వాతి నక్షత్రమే, హనుమంతునకు స్వాతి నక్షత్రమే అధిష్టాన నక్షత్రం. ఆ స్వాతి అనేటటువంటి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది, సర్వసమత్వం. ఆంజనేయ స్వామి పరస్పర విరుద్ధ శక్తులకు ఏకీకరణ అని చెప్పి మనం అనుకుంటాం. స్వాతి నక్షత్రం యొక్క లక్షణము అదే. స్వాతి నక్షత్రోదయ సమయంలో ఎండ చలి ఇవి రెండూ సమానంగా ఉంటాయి, శీతోష్ణాలు రెండూ సమానంగా ఉంటాయి. ఒక కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది,
కానీ స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఉన్నటువంటి కాలంలో సుమారుగా నవంబరు ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితి సమంగా ఉంటుంది. అటు అది ఎక్కువగా ఉండదు, ఇటు ఇది ఎక్కువగా ఉండదు. అలాగే రాత్రింబవళ్ళు కూడా చలికాలంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది. కానీ స్వాతిలో సూర్యభగవానుడు ఉన్నటువంటి కాలంలో రాత్రింబవళ్ళు రెండూ సమానంగా ఉంటాయి. అట్లా 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలు సమానంగా ఉంటాయి. ఈ స్వాతి నక్షత్రం యొక్క లక్షణాలు అట్లా సమంగా ఉండేటటువంటి తత్వం కాబట్టి హనుమంతుని యొక్క తత్వమే ఈ స్వాతిలో కూడా ఉన్నది. స్వాతే పంధాయివాంబరే అని చెప్పి ఆంజనేయుడు చెప్పి అక్కడి నుంచి విజృంభించినటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు కావాలనుకుంటే దేవేంద్రుడిని చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం పెరిగి తీసుకురాగలను, బ్రహ్మదేవుని చేతిలో ఉన్నటువంటి అమృతం కలశం తీసుకురాగలను అని కూడా చెప్పాడు. రాముడిని లంకతో సహా తీసుకురాగలను, పెళ్ళగించుకు తీసుకురాగలను అని అన్నాడు. జాంబవంతుడు పరమానంద భరితుడయ్యాడు. జాంబవంతుని యొక్క ప్రేరణ వల్ల హనుమంతుడు తన శక్తిని తాను తెలుసుకుని విజృంభించినటువంటి వాడై ఏదైనా సాధించగలను అనేటటువంటి స్థితికి వచ్చాడు. ఆ సమయంలో జాంబవంతుడు చెప్పాడు, స్థాస్యామశ్చైకపాదేన యావదాగమనంతవ తద్గతానిచ్చ సర్వేషాం జీవితాన్ని వనౌకసాం అని కూడా జాంబవంతుడు హనుమంతుడితో చెప్పడం జరిగింది. నాయనా, హనుమంత, నువ్వు ఋషులకు గురువులకు వృద్ధులకు నమస్కరించి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకో. ఈ కార్యము నీవు చక్కబెట్టాలి. నీవు వచ్చేదాకా మేము ఒంటి పాదం మీద నిలబడి, ఒంటి కాలి మీద నిలబడి ఉంటాం. ఆహారం స్వీకరించకుండా ఉంటాం. తాస్యామశ్చైక పాదేన, ఒకే పాదంతో, ఒంటి పాదంతో నిలబడి ఉంటాం. యావద్ ఆగమనంతవా, నువ్వు వచ్చేదాకా ఆ పరిస్థితిగా ఉంటాం. తద్గతానిచ్చ సర్వేషాం జీవితాన్ని, మా ప్రాణాలన్నీ కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి జాంబవంతుడు ఇంకా హనుమంతుడి మీద ఒత్తిడి పెంచటం అన్నమాట. ఆ విధంగా ప్రేరణ చేస్తూ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించటానికి కావలసినటువంటి వాతావరణం తీసుకువచ్చినటువంటి వాడయ్యాడు జాంబవంతుడు. స్వస్తి.